మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మేమంతా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే, రీసెంట్గా వచ్చేసి నాకు హెల్త్ బాగలేదన్నమాట. నా హెల్త్ బాగలేదని చెప్పాలా అని అంటారేమో, అది అనేది ఎందుకు వచ్చింది అనేది ఆ డిస్కషన్ గురించి ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రీసెంట్గా ఒక 10 డేస్ నుంచి నా హెల్త్ అసలు బాగున్నట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఎందుకు వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్, నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం కోసం ఏం చేస్తాను అంటే నైట్ 12:30, 1:30 వరకు మేల్కుండేసి వీడియో ఎడిటింగ్లు, షూటింగ్లు షూట్ చేసుకోవడము, వాయిస్ ఓవర్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటాను అన్నమాట. సో అలా చేయడం వల్ల ఏమైందంటే, నాకు మనము ఒక వీడియో ఎడిటింగ్ చేయాలంటే మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుంది, 1 అవర్ పడుతుంది కదా. అంతసేపు మనం ఏం చేయాలి, మొబైల్ అనేది ఇలాగే పట్టుకొని కూర్చోవాలి. అలాగే పట్టుకొని కూర్చోపు ఏమవుతుంది, మనం ఎంతసేపు అయితే మొబైల్ వాడతామో అంతసేపు మొబైల్ హీట్ అవుతుంది కదా. హీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ వేడి అనేది మన బాడీలో కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో కూడా హీట్ అనేది పెరిగిపోతుంది. అలా హీట్ అనేది పెరిగిపోయి బాడీలో లో ఫీవర్ రావడము, బాడీ మొత్తం ఫుల్ హీట్ అవ్వడము, ఫేస్ అంతా బ్లాక్ అయిపోవడము, హెయిర్ ఊడిపోవడము, తలనొప్పి రావడము, ఈ కళ్ళు ఉండే కదా, ఈ కళ్ళు ఇట్లా నరాలు జువ్వలు లాగటము, ఇక్కడ కడతలు అంటారు కదా వీటిని, ఇవి పెయిన్స్ రావడము, కళ్ళు ఇట్లా సైడ్ కొంచెం తిప్పినా కానీ ఇంత నొప్పి అంటే ఫ్రెండ్స్, అసలు ఈ తల తీసేసి పక్కన పెట్టేంత బాధ వచ్చిందన్నమాట. సో అదండి, మనము యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఏ వరకు అయినా కానీ మార్నింగ్ వరకు చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎడిటింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, షూటింగ్ అయినా ఏదైనా కూడా డే టైంలో చూసుకోండి, పగలు చూసుకోండి. నైట్ 8-9 అయిన తర్వాత అస్సలు మొబైల్ చూడొద్దు ప్లీజ్, దయచేసి చూడొద్దు. మనం హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, తెలుసు ఆ విషయం. కానీ ఆ సక్సెస్ అవ్వడంలో, ఆ హార్డ్ వర్క్ చేయడంలో మన హెల్త్ ఎంత పాడైపోతుందంటే అసలు నాకు అర్థం కాదన్నమాట. ఇన్ని రోజుల నుంచి నేను నైట్ 12:30, 1:30 వరకు కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటూ షూట్ చేసుకుంటూ కూర్చున్నానే తప్ప నేను ఏ రోజు ఆలోచించలేదన్నమాట హెల్త్ గురించి. ఏ మధ్యలో ఆలోచన అనుకున్నాను, కానీ నాకు రీసెంట్గా ఆ తలనొప్పి, ఎప్పుడైతే నాకు తలనొప్పి వచ్చిందో, తలనొప్పి అంటే మళ్ళీ మొత్తం రాదు, ఇక్కడంతా బాగానే ఉంటుంది, మాడు ఉంటుంది కదా, ఈ మాడు, ఈ కడతలు, హెడ్ కళ్ళు, అంతే, మాడు, తల, హెడ్ కళ్ళు అనమాట. ఎంత నొప్పి అంటే ఫ్రెండ్స్, అసలు అయిపోయింది అనుకున్నాను, నేనైతే ఇంకా చచ్చిపోయినాను, నేను ఇంకా నా పని అయిపోయింది అనుకున్నాను అనమాట. నేనైతే అంత నొప్పి వచ్చింది ఫ్రెండ్స్, నిజంగా ప్లీజ్ దయచేసి చాలా చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఏ వర్క్ అయినా కానీ మార్నింగ్ టైంలో చూసుకోవడం బెటర్ అండి, పగలపూట చేసుకోవడం చాలా చాలా బెటరు. నైట్ టైం అనేది అస్సలు పెట్టుకోవద్దు, నైట్ టైము లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత కూడా మొబైల్ అస్సలు చూడొద్దు ఫ్రెండ్స్, దయచేసి చూడొద్దు. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నేనైతే చాలా సఫర్ అయ్యాను ఈ మధ్య. అందుకే ఈ మధ్య నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు, చూస్తున్నాను కదా, 2వ ఒక వీడియో, 3వ ఒక వీడియో అలా వేస్తున్నాను. డైలీ కంటిన్యూస్గా వీడియోసే అప్లోడ్ చేయట్లేదు, నేను చాలా రోజులు అయిపోయింది డైలీ వీడియోస్ అప్లోడ్ చేసేసి. సో అదండి, మన బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మన హెయిర్ ఊడిపోతుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, అన్నీ వస్తాయి. మనం అనేది మొబైల్ అనేది కొంచెం జాగ్రత్తగా వాడుకోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. అతిగా వాడితే కనుక నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తానో అంత ప్రాబ్లం మీరు అందరూ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇది చెప్పడం వల్ల మీ అందరికీ కూడా తెలుసుకుంటారు, జాగ్రత్తగా ఉంటారనేసి చెప్తున్నాను అనమాట. సో చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వాడుకోండి మొబైల్ అనేది, ఎక్కువ చూడొద్దు. ఇంకా వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్య వీడియోస్లో కూడా చాలా డల్గా మాట్లాడుతున్నాను అంటున్నారు, హెల్త్ బాగాలేదండి, హెల్త్ బాగాలేక కొంచెం వాయిస్ కూడా దగ్గు ఇంకా తగ్గలేదు, అలాగే ఉంది. సో అందుకనేసి చాలా డల్గా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇదే ఈ విషయం అనేది మీకు చెప్పాలనుకున్నాను, అసలు మనము వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, దానివల్ల హెల్త్ అనేది ఎంత అప్సెట్ అవుతుంది అనేది నేను మీ అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి, అదనేది మీరు కూడా ఫేస్ చేయకూడదు అనేసి తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట ఈరోజు. సో దయచేసి మార్నింగ్ పగలే చూసుకోండి ఫ్రెండ్స్, ఏదైనా కానీ వీడియో షూటింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా పగలే చూసుకోండి ఫ్రెండ్స్. దయచేసి నైట్ టైం అస్సలు పట్టుకోవద్దు, మరీ ఎక్కువ అసలు మొబైల్ చూసుకోవద్దండి ఫ్రెండ్స్, అవసరం ఉన్నంత వరకే చూసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ చూడొద్దు. నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ కోసం వెళ్తే డాక్టర్ ఉండేసి ఒకటే అన్నాడు,
మొబైల్ ఎక్కువ చూస్తావు అమ్మా అని అడిగాడు. అవును సార్ చూస్తాను సార్ అని చెప్పి అందువల్ల వచ్చిందని చెప్పాడు నాకు అతను. ఎంత అంటే ఎంత భారంగా ఉందంటే తల అసలు ఇట్లా ఉంచితే కూడా పడిపోతుంది తల, ఆటోమేటిక్గా కిందికి పడిపోతుంది అన్నమాట. అంత నొప్పి వచ్చేసింది అసలు అసలు మీకు చెప్పలేని ఫ్రెండ్స్. నేను ఎంత హెడ్ తలనొప్పి ఎంత విపరీతంగా భరించానంటే నేను మీకు అసలు చెప్పడం కూడా చెప్పలేనమాట, చూపించడం కూడా అంత భరించానమాట. సో నేను పడ్డ ప్రాబ్లం మీరు ఎవ్వరు పడకూడదని నేను చెప్తున్నాను. దయచేసి లిమిట్ ఉన్నంత వరకు వాడుకోండి, పగలే షూట్ చేసుకోండి, పగలే ఎడిటింగ్ చేసుకోండి, నైట్ టైం అస్సలు పెట్టుకోవద్దు, దయచేసి పెట్టుకోవద్దు, నైట్ టైం అస్సలు పెట్టుకోవద్దు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత కూడా మొబైల్ అస్సలు చూడొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, ఇది చెప్పాలనుకున్నాను. ఇంకా చేతికి అంతరం కూడా ఉంది చూసారా, ఈ తలనొప్పి ఫీవర్ ఎందుకు వస్తుందో అర్థం కాక కూడా అంతరం వేయించుకున్నాను. అదే తాయిత్ అంటారు కదా, అది తాయిత్ కూడా వేయించుకున్నాను అనమాట. అయినా కానీ తగ్గలేదు, ఇప్పటికి కూడా తగ్గలేదండి. ఇప్పటికి కూడా రోజు నీరసంగా ఉంటుంది, ఫీవర్ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. హాస్పిటల్ చెకింగ్ చేయించుకుంటే కూడా ఏం లేదని చెప్తున్నారు. సో అలా జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ మనం ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నప్పుడు కొంచెం కడుపులో తిప్పినట్టుగా వాంతింగ్ వచ్చినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎందుకు వస్తుందంటే మనకు అలవాటు లేని పని కదా, మనం మరీ లేట్ నైట్ మేల్కొని ఇలా మొబైల్ చూసుకుంటూ ఎడిటింగ్ చేయడం ఏంటి, మనకు అలవాటు లేని పని కాబట్టి అట్లా కొంచెం వాంతింగ్ అవుతున్నట్టు కూడా వస్తుంది. చాలామంది ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు నాకు తెలిసి, వస్తున్నట్టు కూడా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్ తెచ్చే సింటమ్స్ అండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే చాలామంది కొత్త యూట్యూబర్స్ అక్క ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అక్క ఏ యాప్ వాడుతున్నారు మీరు ఎడిటింగ్కి, తమిళకి ఏం వాడుతున్నారు చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ ఇక్కడ రియల్లీ వెరీ 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 సారీ ఫ్రెండ్స్, నాకు ఛానల్ క్రియేట్ చేయడము వీటన్నింటికి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదన్నమాట, నాకు తెలీదు బేసిక్గా ఏమి కూడా. నేను కూడా ఏదో పక్కన టెక్ వీడియోస్ చూసుకుంటూ నా మొబైల్లో నేను ఛానల్ ఓపెన్ చేసుకున్నానే కానీ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి. ఏదైనా ఒక సెట్టింగ్స్ మిస్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది, నాకు దాని గురించి సరిగ్గా క్లియర్ తెలియదు అన్నమాట. అందుకు నేను మీ అందరికి చెప్పలేకపోతున్నాను. చెప్పడందుకు ఈ అమ్మాయికి ఏంటి ఇంత ఇవ్వ అంటే అనుకోవద్దు, నాకు ఏం తెలియదు ఫ్రెండ్స్ దాని గురించి. మీకు కాదక్క మాకు మీరే హెల్ప్ చేయాలక్క ఏదంటే అంటే కనుక మనకు తెలిసిన వాళ్ళు టెక్ ఛానల్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని అడిగి మీకు ఆ ఛానల్ నేమ్స్ చెప్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు వాళ్ళు కొంచెం మనీ రూపంలో మీకు ఛానల్ క్రియేట్ చేసి ఇస్తారన్నమాట. సో అది అలాగైతే చేయగలుగుతాం కానీ నేనైతే ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్పలేను ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకోటి వచ్చేసి నేను ఎడిటింగ్ వచ్చేసి కైన్ మాస్టర్ చేస్తాను ఫ్రెండ్స్, కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను అనమాట. నాకు అదొక్కటి బాగా ఈజీగా అనిపించింది, నాకు యాప్ నేను అందులోనే ఎడిటింగ్ చేస్తాను. థంబ్నెయిల్కి వచ్చేసి పిక్సార్ట్ యూస్ చేస్తాను, థంబ్నెయిల్ మేకర్ ఉంటుంది అది యూస్ చేస్తాను అనమాట. ఇంకా వీడియో షూటింగ్ ఎడిటింగ్ అంతా కూడా మొబైల్లోనే చేసుకుంటాను, నో కెమెరా నో ల్యాప్టాప్ ఏం ఉండదు, ఓన్లీ మొబైల్లోనే చేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా చాలామంది నన్ను రోజు కామెంట్లో అడుగుతూ ఉన్నారు పాపం, అందుకు మీ అడిగే కామెంట్స్ అన్నిటికీ వాళ్ళని రిప్లై ఇవ్వాలనుకున్నాను. ఇంకా కొంతమంది వచ్చేసి రామాగారు శాలరీ ఎంత వచ్చింది రామాగారు అని అడుగుతున్నారు. శాలరీ అయితే ఇంకా రాలేదు ఫ్రెండ్స్, ఇంకా 4 మంత్స్ టైం పడుతుంది, 4 మంత్స్ అయిన తర్వాతే మనకు శాలరీ వస్తుంది అనమాట. సో శాలరీ వచ్చిన రోజు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తాను ఎంత శాలరీ వచ్చింది, ఎంత శాలరీ తీసుకున్నానని ఖచ్చితంగా చెప్తాను మీ అందరికీ, ఓకే? శాలరీ అయితే ఇంకా తీసుకోలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 4 మంత్స్ ఆర్ 5 మంత్స్ అవుతుంది, మేలో స్టార్ట్ చేస్తాను, మేలో స్టార్ట్ చేశాను. మే నుంచి ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 4 మంత్స్ కంప్లీట్ చేసుకుంది నా మన ఛానల్ అయితే ఛానల్ స్టార్ట్ చేయబట్టి. ఇదేనండి. ఇంకా వచ్చేసి నేను డెలివరీ స్టోరీస్ అండ్ మ్యారేజ్ స్టోరీస్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు చేయమంటారా వద్దంటారా అని కూడా నాకు కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా చెప్పండి, ఓకేనా? అంటే రొటీన్గా ఉంటుంది అనమాట మ్యారేజ్ స్టోరీ డెలివరీ స్టోరీ, చాలా ట్విస్ట్స్ ఉన్నాయి, బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా చెప్దాం అనుకుంటున్నాను, చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, చేయాలా వద్దన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి, ఓకేనా? ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది మన ఛానల్ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయని నాకు తెలిసింది,
మిడిల్ క్లాస్ అమ్మాయి ఛానల్ అనేది మంచి నా తెలిసి పాప్ మంచిగా పాపులర్ అయింది. అట్ ద సేమ్ టైం ఇంకా కొంతమంది కూడా బాగా ఈర్ష పడుతున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకు అలా ఈర్షగా జెలసీగా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఛానల్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఆ అమ్మాయి ఛానల్ ఏంటి అంత బాగా అంత త్వరగా ఎలా డెవలప్ అయింది అని అంటున్నారు. మీ అందరికి దీని గురించి నేను ఎలా ఆన్సర్ చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. అంత త్వరగా ఎలా ఒక అమ్మాయి నన్ను అడిగింది అనమాట, రమా నీకు నీ ఛానల్ ఇంత త్వరగా సక్సెస్ అవ్వడానికి ఏం చేసావు నువ్వు అంది. నువ్వేం చేయకుండా ఉంటానే నువ్వేం చేయకపోతేనే నీకు ఇంత త్వరగా టార్గెట్ కంప్లీట్ అయిందా, ఇంత త్వరగా సక్సెస్ అయ్యావా అని అడిగింది అమ్మాయి. ఈ క్వశ్చన్ అందరికి బయట ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అందరికి కూడా ఇదే క్వశ్చన్ ఉంది. ఫ్రెండ్స్ మీ అందరికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇంత త్వరగా నా ఛానల్ ఇంత త్వరగా సక్సెస్ అవుతున్న నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లేదన్నమాట. నాకు అసలు లేదు ఇంత తొందరగా టార్గెట్ కంప్లీట్ అవుతుంది, ఇంత మంచిగా ఛానల్ ఇంత మంచి పేరు తెచ్చుకుంటుందని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఎవరొకరు చూస్తారులే, ట్రై చేద్దాము, ఒక 1 ఇయర్ టైం ఉంది కదా, ఆ 1 ఇయర్లో ఛానల్ సక్సెస్ అవ్వకపోతుందా అని వెయిట్ చేస్తేనే, కానీ ఇంత త్వరగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత త్వరగా సక్సెస్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నా హార్డ్ వర్క్, సెకండ్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ సపోర్ట్ అండి. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే నా సబ్స్క్రైబర్స్ మటుకు లవ్ యూ ఫ్రెండ్స్. నిజంగా అసలు నా ఫ్యామిలీ కంటే కూడా నా మా పేరెంట్స్ కంటే నేను సబ్స్క్రైబర్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. ఏంటంటే వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తారు నన్ను అయితే, రామా ఆ వీడియో పెట్టరామా, ఈ వీడియో పెట్టరామా, ఇలా చేయరామా అని డల్గా మాట్లాడుతారేమో, నవ్వుతూ మాట్లాడరామా అని ఎంత బాగా చెప్తారంటే నాకు మా సబ్స్క్రైబర్స్ మటుకు వావ్ అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి సబ్స్క్రైబర్స్ అందరికి ఉన్నారు కదా నాకైతే తెలుసు, నాకు ఉన్నందుకైతే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. అదనమాట, నేను నాకు నచ్చే వీడియోస్ పెట్టుకోనండి, నా సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోస్ అయితే ఇష్టపడతారో ఆ వీడియోసే నేను పెట్టుకుంటాను అనమాట. వాళ్ళకి నచ్చిన వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను, అదే నేను చేసిన వరకు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను నా సబ్స్క్రైబర్స్ పెట్టిన కామెంట్కి వెంటనే రిప్లై ఇస్తాను అనమాట. అది మటుకు నాకు అంటే అదొక పని నాకు కాదు, చాలా ఇష్టం అనడం. అంటే నేను కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ ఛానల్లో కామెంట్ పెట్టిన దాన్నే ఆ కామెంట్ కోసం రిప్లై ఏదో చూసిందాను అనమాట. నేను నిమిషం ఒక 5 నిమిషం ఒకసారి 10 నిమిషం ఒకసారి పని పక్కన పడేసి కూడా నేను ఏం కామెంట్ పెట్టారు చూద్దాము, రిప్లై ఇద్దామని చెప్పి తీసి చూస్తూ ఉంటాను అనమాట అస్తమానం. అది కూడా ఒక ప్లస్ అయింది నాకు, వాళ్ళకు నేను అట్లా కామెంట్ పెట్టడం కూడా అంటే కామెంట్ పెట్టమని ఏదో పెట్టామంటే పెట్టాను కాదు, నేను ఎలాగంటే నాకు అక్క అని పిలిచిన వాళ్ళని అక్కని పిలిచినా కానీ ఇట్లా వరుసలు పెట్టి పిలిస్తే చాలా చాలా ఇష్టం అనమాట, చాలా ప్రేమగా అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగైతే కామెంట్ పెడతారు వాళ్ళకి తగ్గట్టుగా నేను రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తాను అనమాట. అది కూడా నాకు ఇంకొకటి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం మాట్లాడే విధానంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి ఇప్పుడు మనము నవ్వుతూ మాట్లాడమనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడతారు. మనం కోపంతో మాట్లాడితే వాళ్ళు కూడా కోపంగానే మాట్లాడతారు కదా. మనం మాట్లాడే తీరు బాగుంటే అందరినీ మన అనుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. అలాగ ఉంటే ఎలాగైనా సక్సెస్ అవుతాము, ఎటువంటి రిలేషన్షిప్ అయినా మనకు దగ్గర అవుతుందని నా ఫీలింగ్. నేను చెప్పింది తప్పు ఉందో రైట్ ఉందో నాకు తెలీదు, నాకు అనిపించింది చెప్పాను. అది ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ అమ్మాయి తెలుగు వ్లాగ్స్ అనే ఛానల్ ఈరోజు ఇంత బాగా వ్యూస్ వస్తున్నాయి, ఇంత మంచి సక్సెస్ అయిందంటే అది ఎంతో కష్టపడితేనే అవుతుందండి, ఊరికైతే అసలు అవ్వదు కదా. ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్లో ఇంత త్వర సక్సెస్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తే అవుతుందో మీ అందరికీ తెలుస్తుందని, ఒక 10 నిమిషం వీడియో పెట్టడానికి 1 or 2 hours టైము దానికి స్పెండ్ చేయాలన్నమాట. దాని ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఎంతైనా కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో అది వీడియో షూట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. ఓకే, ఇంకెంతకన్నా నేను చెప్పలేను. ఇంకోటి ఏంటంటే, నా శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ అందరు చూసి మిడిల్ క్లాస్ అమ్మాయి అని చెప్పింది, ఏంటబ్బా ఈ చీర లేనిది, ఈ బ్లౌజ్ లేనిది అని చాలామంది అంటున్నారు. ఫ్రెండ్స్ దీని గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ అంటున్నారు కదా, సో అందుకని చెప్తున్నాను. నేను శారీస్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ అప్పు తీసుకుంటానండి, మీరు చెప్తే నంబర్ కానీ నాకు శారీ షాప్లో 20,000 అప్పు ఉందన్నమాట. నా చీరకే, నా చీరలది ఒక్కటే, శారీ షాప్లో 20,000 అప్పు ఉందండి. నేను
పోయి తెచ్చుకుంటాను అన్నమాట. శారీ మనీ కట్టి అస్సలు తెచ్చుకోను. నా దగ్గర మనీ ఉన్నప్పుడు 2,000 3,000 ఇచ్చి అప్పు కొట్టేసుకుంటూ వస్తానే కానీ డబ్బులు ఇచ్చి అస్సలు తీసుకురాను. అదన్నమాట నాకు ప్లస్ ఉన్న ప్లస్ పాయింట్. అక్కడ అప్పిచ్చే వాళ్ళు కాబట్టి నేను అన్ని చీరలు నేను కొనగలిగాను. అంతకుమించి ఇంకో ఉద్దేశం అయితే ఏం లేదు. ఆ విధంగా నేను శారీస్ మెయింటైన్ చేస్తానన్నమాట. గోల్డ్ కూడా అంతేనండి. ఆ గోల్డ్ కూడా మేము అప్పే తెచ్చుకుంటాము, మనీ ఉన్నప్పుడు కట్టేసుకుంటాము అన్నమాట. అది మీరందరూ ఏమ్మా మిడిల్ క్లాస్ అమ్మాయి ఏంటి ఇదేంటి ఇలా ఉన్నాయి చీరలు ఏంటి ఇట్లా ఉన్నాయి ఆ కబ్బోర్డ్స్ ఏంటి అలా ఉన్నాయి అని అంటున్నారు. అందుకే నేను మీకు హౌస్ టూర్ చేసి చూపించి కూడా అందుకేనండి. హౌస్ టూర్ అన్న చేసి చూపిస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది అని అందుకు హౌస్ టూర్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ అమ్మాయి అన్నంత మాత్రం నాకు తిన్నానికి తిండి కూడా లేదని కాదు ఫ్రెండ్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు నా మిడిల్ క్లాస్ అమ్మాయి అన్నానే కానీ నాకు ఇంట్లో తిన్నానికి తిండి కూడా లేదన్నది మీకు చెప్పలేదు కదా ఫ్రెండ్స్, అలా అయితే అనుకోద్దు దయచేసి, ఓకేనా. అది ఇంకా వచ్చేసి మీ అందరి డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటేనా కామెంట్ సెక్షన్ చెప్పండి. డెఫినెట్లీగా నేను మీరు అడిగిన కామెంట్స్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే సోది చాలా చెప్పేసి అనిపించింది నాకైతే. ఓకే ఈరోజు వ్లాగ్ ఇంతతో కట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మంచి వ్లాగ్తో కలుసుకుంటాను మీ అందరినీ కూడా. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోమని అసలు మర్చిపోవద్దు. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో నా కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి. ఓకే బై బై, టేక్ కేర్, హ్యాపీ సండే.